నమస్తే వెల్కమ్ టు మీడియా స్పెషల్ ఫోకస్ రానున్న సార్వత్రిక ఎన్నికలు అత్యంత కీలకం టఫ్ఐ తప్పదు పార్టీ కోసం త్యాగాలు చేయాలి అవసరమైతే యుద్ధం చేయాలి సర్వేలలో వచ్చిన నివేదికల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది ఇదే నిజం ఎవరు ఏమనుకున్నా తాను చేసేది ఏం లేదని టీడీపీ చీఫ్ చంద్రబాబు చెప్పిన మాటలు అయితే టీడీపీ జనసేన తొలి జాబితా విడుదల చేసిన వేళ చంద్రబాబు చెప్పినట్టే చేశారా అంటే ఎక్కడ కనిపించడం లేదని సమాధానం చెబుతున్నారు టీడీపీ తమ్ములు సర్వేలతో పరుగులు పెట్టించారే కానీ మార్పులు చేర్పుల పరంగా బాబు చెప్పింది ఒకటి కూడా జరగలేదని భగ్గుమంటున్నారు అవును టీడీపీ నేతలు చెబుతున్న దాంట్లో వాస్తవం ఉంది జాబితాను పరిశీలిస్తే అందరూ పాతకాపులకే పట్టం కట్టారు వీరులను ఒకటికి రెండు సార్లు మూడు సార్లు ఓడిపోయిన నాయకులు ఉండడం విశేషం నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పరిశీలిస్తే వరుసగా ఓటమి కోసమే పోటీ చేస్తున్నట్లు ఉంటారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇప్పటికే ఆయన ఐదు సార్లు ఓడిపోయారు దీంతో సర్వేపల్లి పల్లి సరికొత్త మార్పు తప్పదని భావించారు కానీ తాజాగా మరోసారి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టికెట్ ఇచ్చింది టీడీపీ ఇటు చింతలపూడి నియోజకవర్గంలో కొత్త ముఖానికి ఛాన్స్ ఇచ్చారు అయితే పీతల సుజాత తనకే టికెట్ అంటూ ప్రచారం చేశారు ప్రజల మధ్యనే ఉంటూ వచ్చారు టికెట్ వస్తే ఆమె తప్పకుండా గెలుస్తారనే చర్చ కూడా ఉంది కానీ ఆమెను కాదని రోషన్ తీసుకొచ్చారు రోషన్ అసలు గత నాలుగేళ్లలో ఎక్కడా పార్టీలో కానీ నియోజకవర్గంలో కానీ చేసింది కానీ కనిపించింది కానీ లేదని టీడీపీ నేతలు అంటున్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని మరోసారి గద్దె రామ్మోహన్కే ఇచ్చారు వాస్తవానికి ఈయన గ్రాఫ్ పడిపోయిందని ప్రజల్లోనూ పార్టీలోనూ చర్చ ఉంది అయినా ఆయనకే పట్టం కట్టారు చంద్రబాబు ఇక నూజివీడులో పార్టీ కోసం ఎన్ని ఎన్నీళ్లుగా పనిచేస్తున్నా ముద్దరబోయిన వెంకటేశ్వరరావును కారణం లేకుండానే పక్కన పెట్టేశారు ఇంకా పార్టీలోకి కూడా చేరని మాజీ మంత్రి కొలుసు పార్థసారథికి టికెట్ ఇచ్చారు రాయలసీమ కడప జిల్లాలో అదే పరిస్థితి మైదకూరులో వరుస పరాజయాలు తప్ప గెలుపు అంచున వరకు కూడా వెళ్లని పుట్ట సుధాకర్ యాదవ్ కు మరోసారి టికెట్ కేటాయించి పట్టం కట్టారు పుట్ట సుధాకర్ యాదవ్ తమకు వద్దని రెండేళ్ల నుంచి స్థానికంగా నిరసన వినిపిస్తూనే ఉంది దీంతో చంద్రబాబు ఏ సర్వేల ఆధారంగా ఇచ్చారో అర్థం కావడం లేదని తెలుగు తమ్ముళ్లు ఫైర్ అవుతున్నారు చెప్పిన సర్వేలు ప్రజానాడి ఈ జాబితాలో మచ్చుకు కూడా కనిపించడం లేదని మండిపడుతున్నాయి ఇదే వాళ్ళ స్పెషల్ ఫోకస్ మరో స్పెషల్ ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ దుతా మీడియా